యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ మీడియా సమావేశంలో తెలిపారు. 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన 13 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్పి, మాధవ్పూర్, నార్సింగ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులు హైటెక్, యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్లను టార్గెట్గా చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారని, 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నామని తెలిపారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు. నమస్కారం. నిన్న అనగా 8 సెప్టెంబర్ 2024 రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిసిఎస్ శంషాబాద్ టీమ్ అండ్ సిసిఎస్ బాలానగర్ టీమ్ అండ్ విత్ యాక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ నార్సింగి డిఐ, మాదాపూర్ డిఐ, అదేవిధంగా కేపీహెచ్పి డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము ఒక ఇంటర్ స్టేట్ మనం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేస్తాం. దీంట్లో యాక్టివ్ కోఆర్డినేషన్కి సంబంధించి డిసిపి బాలనగర్, అదేవిధంగా డిసిపి మాదాపూర్, డిసిపి రాజేంద్ర నగర్, డిసిపి శంషాబాద్, అడిషనల్ డిసిపిలు వీళ్ళందరూ మన బాలనగర్ అడిషనల్ డిసిపి, మాదాపూర్ అడిషనల్ డిసిపి, రాజేంద్ర నగర్ అడిషనల్ డిసిపి అండ్ మన శంషాబాద్ అడిషనల్ డిసిపి, వీళ్ళ యాక్టివ్ కోఆర్డినేషన్ తోటి మన సిసిఎస్ టీం నుంచి కళింగరావు ఏసిపి అండ్ శశాంక్ రెడ్డి ఏసిపి, వీళ్ళంతా ఒక గ్రూప్గా దీని మీద నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడంలో, వీళ్ళని చట్టపరిధిలోకి తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లడం జరిగింది. ఇందులో సిసిఎస్ శంషాబాద్ టీంకి, అదేవిధంగా సిసిఎస్ బాలనగర్ టీంకి సిపి గారు అభినందనలు, రివార్డ్స్ తెలియజేయడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంకా మనం ఎక్కువ కేసులు వచ్చేటువంటి దాన్ని బట్టి, ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చిన దాన్ని బట్టి వీ విల్ ఫర్దర్గా మూవ్ అవుతాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.